మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం చూసినప్పుడు పరమగీతముల గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. దయచేసి నేను చదువుతూ ఉన్నాను, బైబిల్ ఉన్నవారు చూడండి, లేని వారు వినాలని మనం చేస్తూ ఉన్నాను. పుత్రదోత వృక్షము సువాసనని చుచ్చున్నది, నా ప్రియుడ నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ట ఫలములు పచ్చివియు పండివియు మా ద్వార బంధముల మీద వేలాడుచున్నవి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన కొరకు దీవించునుగా. ప్రభునందు ప్రియులరా, పుత్రదాత వృక్షము సువాసనని చుచ్చున్నది అనే అంశాన్ని గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సొలొమోన్ మహారాజు 3 పుస్తకాలు రాశాడు. మరి ఆయన గారు ఇస్రాయేల్ సైన్యానికి ఇదిగో మొదటి రాజు సౌలైతే, రెండవ ఇస్రాయేల్ జనాంగానికి 2వ రాజు మరి దావీదు, దావీదు కుమారుడుగా 3వ రాజుగా ఈయన మరి అద్భుతంగా పరిపాలన చేశాడు. మరి సౌలు రాజు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు, దావీదు గారు కూడా 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు, మరి సొలొమోన్ మహారాజు కూడా 40 సంవత్సరాలు 40 ఇయర్స్, ఈ ముగ్గురిని కలిపి 120 సంవత్సరాలు మరి వారు అద్భుతమైన పరిపాలన అందించారు ప్రజలకి. మరి ఆయన యొక్క పరిపాలన కాలంలో అనేక రచనలు చేశాడు. వాటిలో ముఖ్యమైనటువంటిది మనం చూస్తూ ఉన్నాం సామెతల గ్రంథం, అదేవిధంగా మీరు చూసినప్పుడు ప్రసంగి గ్రంథం, తర్వాత పరమగీతాల గ్రంథం. ఈ 3 పుస్తకాలను కూడా ప్రత్యక్ష గుడారంతో పోలుస్తూ ఉంటారు. ప్రత్యక్ష గుడారం అంటే పాత నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు ఇస్రాయేల్ జనాంగానికి మరి ఏమాత్రం కూడా మందిరం అనేది లేదు దేవుని ఆరాధించడానికి. అటువంటి పరిస్థితిలో దేవుడు ఆయన ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసి మరి ఆ యొక్క టబర్నకల్ అంటారు దాన్ని, ఆ ప్రత్యక్ష గుడారంలో మరి కొన్ని నియమాలు కొన్ని పద్ధతులు దేవుడు ఏర్పాటు చేసి వారి మధ్యలో దేవుడి నివాసం ఉండడానికి కోరుకున్నటువంటి స్థలంగా దాన్ని మరి పిలుస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, మరి ఆ ప్రత్యక్ష గుడారాన్ని మీరు చూస్తే మరి అది అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, వెలుపటి ఆవరణం అని 3 భాగాలను పోలి ఉంటుందన్నమాట. అతి పరిశుద్ధ స్థలములోనికి మరి ప్రధాన యాజకులు మాత్రమే వెళ్ళాలి. సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు అందులోనికి వెళ్ళి అక్కడ బలిపీఠం మీద తన పాపం నిమిత్తము, తన ప్రజల పాపముల నిమిత్తము మరి బలి అర్పించుతూ ఉండాలి, దహన బలి అర్పించాలి. ఒకవేళ అతడు పరిశుద్ధుడిగా లేకపోయినట్లయితే, అతను అపరిశుద్ధుడిగా ఉన్నట్లయితే ఆ బలిపీఠం దగ్గర బలి అర్పిస్తున్నప్పుడు అతను మరణిస్తాడు. మరణించినప్పుడు అతడు అటు ఇటు కదులుతూ మరి బలి అర్పించాలి. కదులుతున్నప్పుడు అతనికి ఉన్నటువంటి ఏఫోదు, ఆ యొక్క డ్రెస్ ఆంగి, దానికి ఉన్నటువంటి త్రాడు, మరి ఇవన్నీ కూడా ఉంటాయి. మరి కొన్ని గంటలు కట్టబడి ఉంటాయి, అవి మోగుతూ ఉండాలి. ఎప్పుడైతే ఆ గంటలు మోగటం ఆగిపోయిందో అప్పుడు అతను చనిపోయాడని గుర్తించి ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు వెళ్లకుండా మరి పరిశుద్ధ స్థలంలో ఉన్న యాజకులు అతను కట్టబడినటువంటి తాడును పట్టుకొని బయటకు తీసుకుని వస్తారు. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇక రెండవది ఆ మరి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో యెహోవా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన వెంబడిస్తున్న ఇస్రాయేల్ ప్రజలు, యాజకులు, వారంతా కూడా లేవీయులు, వారంతా కూడా అక్కడ ఉంటారు. ఆవరణం అంటే 3వ భాగం. అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, 3వది ఆవరణం. ఆవరణం అంటే ఆడియన్స్ ఉండేటువంటి స్థలం. అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు, పండగకు వచ్చేవారు, మరి అక్కడ కూర్చునేటువంటి స్థలం. నిబంధన లేనటువంటి వారందరూ కూడా ఆడియన్స్గా అక్కడ ఉంటూ ఉంటారు. చాలా మందిరాల్లో అప్పుడప్పుడు మనం అక్కడెక్కడ చూస్తూ ఉంటాం, మరి వారి వారి ప్లేస్ని వాళ్ళు ఆక్యుపై చేస్తూ ఉంటారు. నా ప్లేస్లో నువ్వు ఎందుకు కూర్చున్నావు అంటూ ఉంటారు. ఇది పాత నిబంధన కాలంలో ఉన్న పద్ధతి. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించడం ద్వారా, ప్రాణం పెట్టడం ద్వారా, రక్తం చిందించడం ద్వారా, మరి ఆయన సిలువలో సమాప్తమైంది అనే మాట పలకటం ద్వారా ఇక్కడ తారతమ్యాలన్నీ కూడా లేకుండా దేవదేవుడు దేవాలయంలో ఉన్నటువంటి ఈ యొక్క తెర, వారిని వీరిని వేరు చేసేటువంటి తెర నడిమికి బ్రద్దలాయను, చినిగిపోయానని వాక్యంలో రాయబడింది. తెర చినిగెను అని అంటే దేవుని మందిరంలో కుల భేదం కానీ, దేవుని మందిరంలో మతభేదం కానీ, దేవుని మందిరంలో అన్యులను కానీ, లేకపోతే పుట్టు క్రైస్తవులను కానీ ఎలాంటి భేదం లేదు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారందరూ కూడా
ఒకే కులానికి ఒకే మతానికి చెందిన వారు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మరి ముఖ్యంగా భారతదేశంలో మరి సాతానుడు ఎందుకనో తెలియదు సంఘాల్లో కుల వివక్ష తీసుకొని వచ్చాడు. మరి ఇదిగో రకరకాలైనటువంటి పద్ధతులు దేవుని బిడ్డలారా, రకరకాలైనటువంటి విధానాలలో రకరకాలైన రూపాలలో మరి సాతానుడు ప్రజల్లోనికి దీన్ని తీసుకొని వచ్చి ఏలుబడి చేస్తా ఉన్నాడు. మరి కులం అనేటువంటిది మనుషులు ఏర్పాటు చేసుకున్నటువంటిది. సుమారుగా భారతదేశంలో 3600 కులాలుగా విభజించి ప్రజలైనటువంటి వారిని మోసం చేసేటువంటి భయంకరమైనటువంటి దుర్నీతి కార్యక్రమం అది. కాబట్టి దేవుని బిడ్డగా మనము దేవుని బిడ్డలారా అటువంటి దురాచారం అది. దేవుని బిడ్డలారా దాన్ని మనం ఏమాత్రం కూడా దాన్ని అంగీకరించాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఈ దురాచారాలు ఎన్నో ఉన్నాయి పూర్వకాలంలో. సతీ సహగమనం, భర్త చనిపోగానే భార్య కూడా మంటల్లో దూకి చచ్చిపోవాలనేటువంటి దురాచారాలు. అంతేకాదు చిన్న వయసులోనే మెచ్యూర్ కాకుండానే బాల్య వివాహాలు చేయి, డౌరీ సిస్టమ్, ఇప్పుడు కూడా అనేక రూపాల్లో ఉన్నటువంటి కట్న కానుకలు. మరి పెండ్లి కూతురు పెండ్లి కుమారుడికి కట్నం ఇవ్వాలి. దేవుని బిడ్డలారా, ఈ మధ్యన ఒక పాస్టర్ గారు చెప్పారు, మీ అబ్బాయి పెళ్ళంట కదయా కట్నం ఏం తీసుకున్నావు అంటే, అయ్యగారండి నేను కట్నం ఏం తీసుకుంటలేదు, కట్నం తీసుకోవటం మా ఇంట వంట లేదు, పెళ్లి ఖర్చులకు 1,00,000 ఇమ్మన్నానని చెప్పాడు. మరొక అతను అన్నాడు, కట్నం ఏం తీసుకుంటున్నావు అంటే కట్నం లేదండి, కట్నం అసలు తీసుకోమండి, గిఫ్ట్గా 10,00,000 ఇస్తానన్నారండి అన్నాడు. చాలా విచారం, నాకంటే పెద్ద సేవకుడు. మరి ఇదిగో మరొక ఆయన అడిగాం, ఏమండి మీరు ఒక సంస్థ డైరెక్టర్ కదా, కోట్లు ఆస్తుంది కదా, మరి కోడలకు కట్నం ఏం తీసుకుంటున్నావు అని అంటే ఆయన చెప్పాడు, ఏబ్బే నా చేతితో పట్టుకుంటలేదండి, మా అబ్బాయి పేరు నేయమని చెప్పాను అన్నాడు ఆయన. నేనంటే ఏ రాయి అయితే ఏమైంది పొల్లోడు కొట్టుకోవడానికి. కాబట్టి దేవుని బిడ్డలారా, రకరకాల రూపాలలో దురాచారాలను మనం ఏం చేస్తున్నామంటే మనమే ప్రోత్సహిస్తున్నామో, మనమే వాటిని తెలియచూచి చూడనట్టు ఊరుకుంటున్నామో, మనకు ఒక మ్యాండేటరీ లేదు, మనం ఇంకా ఎదగలేదు, ఆ స్థాయికి వెళ్ళలేదు. అప్పుడప్పుడు మతోన్మాదులు నన్ను కూడా పిలుస్తారు, అప్పుడప్పుడు నాతో చర్చ చేస్తూ ఉంటారు, అనేక మంది మాట్లాడతాం నేను చెప్పాను, మా వాళ్ళు ఆ స్టేజ్కి ఎదగలేదు, ఆ లెవెల్కి రాలేదు. మీరు అనుకుంటున్నారు మరి వీళ్ళు ఎలా చేస్తున్నారు ఎలా చేస్తున్నారు. కొంతమంది చేసేటువంటి కార్యక్రమాల వలన, కొంతమంది చేసేటువంటి దుర్మార్గాల వలన, మరి ఇదిగో కొంతమంది బలవంత మత మార్పులు చేయటం వలన అందరిని తిడతా ఉన్నారు. మీరు బలవంతంగా ఎవరిని మతం మార్చట్లేదు, ఎవడు కూడా బలవంతంగా, ప్రతివాడికి మనస్సాక్షి ఉంటుంది, ప్రతివాడికి కాన్సెన్స్ ఉంటుంది, అంతేగాని గొర్రెల్లాగా మేము ఎవరిని మార్చట్లేదని చెప్పినప్పుడు లేదు సార్ అక్కడ మారుస్తున్నారు ఇక్కడ మారుస్తున్నారని చెప్తా ఉంటారు. కాబట్టి ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మరి ఈ దురాచారాలు పోవడానికి సాంఘిక సంస్కర్తలు ఏ విధంగా మరి భారతదేశంలో పనిచేశారో, క్రైస్తవ్యంలో కూడా ఆత్మీయ సంస్కర్తలు రావాలి, క్రైస్తవ సంఘాన్ని సంస్కరించేటువంటి నాయకులు రావాలి. దేవుని బిడ్డలారా, ఒక కామెంట్ ఉంది కదా, మా పాస్టర్ గారండి మీరు మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి అని చెప్పింది. ఏంటమ్మా అంటే, మా సంస్థ నాయకుడు అమెరికాలో ఉంటాడండి, మరి మా అబ్బాయి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, మరి మా అబ్బాయి కూడా అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను. ఏమైంది ఇంగ్లాండ్ వెళ్ళచ్చుగా అన్న. అంటే అది కాదండి, మా సంస్థ నాయకుడు ఉన్నాడు, మరి వాళ్ళ నాన్నగారు ఇక్కడ సేవ చేశారు, వాళ్ళ అబ్బాయి అమెరికాలో చేస్తున్నాడు, కాబట్టి మేము ఇక్కడ చేస్తున్నాం కాబట్టి మా అబ్బాయి కూడా అమెరికాలో చేయాలండి. అంటే నేనన్నాను, అదేం పోయింది, ఇంగ్లాండ్లో చెయ్యి, లేకపోతే రష్యా వెళ్ళు, లేకపోతే చైనా పంపించు. లేదు లేదండి, మా సంస్థ యొక్క రూల్ అదండి అని చెప్పింది. అంటే వారు ఎవరిని ఎంపిక చేసుకుంటున్నారు? వారి దేని పిల్లలు, వాళ్ళ సంస్థ తప్ప, వాళ్ళ సంస్థ సెంట్రల్ చర్చ్ తప్ప మరొక సంస్థ వాళ్ళ కళ్ళలోకి రాదు. ఏంటి కారణం? అది ఒక విగ్రహం అయిపోయింది వాళ్ళకి, ఆత్మీయ అంధత్వంలోకి వెళ్ళిపోయారు. దేని పిల్లలు, ఈ మధ్య ఒక చోట వాక్యం చెప్పడానికి వెళ్ళాను, మేము వెళ్ళేదానికి అక్కడ హోమ్ ప్రవచిస్తూ ఉంది, ఆదికాండం 52:4 చదవమంటుంది, ఈ లోపు నేను వెళ్ళాను. ఆమె కర్మ కాలిపోయి నేను వెళ్ళటం జరిగింది. నేను అన్నాను, నేనేం మాట్లాడుకున్నా, ఆదికాండంలో 50 అధ్యాయాలు ఉన్నాయి, 52 అధ్యాయం లేదు, వాక్యంలో ఒకటి కలపటం కానీ ఒకటి తీసివేయటం కానీ జరపకూడదు. అలా జరిగితే బైబిల్లో ఉన్నటువంటి తెగులన్నీ వస్తాయని ప్రభువు చెప్పారన్న. అప్పుడు ఆమె అంటుంది, నా కుమారుడా నీకు అన్నీ తెలుసు, తర్వాత పుస్తకంలో 2 అధ్యాయాలు కలుపుకుని చెప్పమందనమాట. అంటే ఆ దేవుడికి ఆ ఆత్మకి ఆ ప్రవచనానికి తర్వాత ఏం పుస్తకం ఉందో తెలియదు, ఆదికాండం తర్వాత 2 అధ్యాయాలు ఎలా కలుపుకోవాలో తెలియదు. నేను కలపాలి, నేను బాబు నేను కలపనయ్యా, కలిపితే నాకు వస్తాయి తెగుళ్ళు అని చెప్పాను.
కాబట్టి ఏం చేస్తున్నారు మరొక ఆయన ఉన్నాడు ఆయనకి ఎంఏ బిఈడి బిఈడి డిడి పెట్టుకున్నాడు దాని మిల్లర్ ఆయన అంటాడు బైబిల్లో మా సమస్త గురించి పూర్తిగా రాయబడలేదు కానీ ఇంకా రాయాల్సి వస్తే ఇక మా సమస్త గురించి రాయాలి దేవుడు అని చెప్పాడు అదేం చెప్పాను బైబిల్ దేవుడు మనకు మాండేటరీ ఇచ్చాడు ప్రామాణికం ఇచ్చాడు ఎవ్వరికి కూడా గ్రంథాలు లేవు మనకు మంచి గ్రంథం ఇచ్చాడు ముస్లింలు ఉన్నారు ఖురాన్ వాళ్ళకి గ్రంథం మనకు కూడా బైబిల్ అనేది మనకు మాండేటరీ అంటే ఆయన అన్నాడు దాని బిడ్డలారా బ్రదరు ఇంకా రాయాల్సినవి చాలా ఉన్నాయి దేవుడు అవి రాయలేదంటాడు అప్పుడు నేను చెప్పాను మీరు ఎక్కడ ట్రైనింగ్ చేశారని చెప్పాను అడిగితే నేను ట్రైనింగే చేయలేదండి అంత దేవుడితో చేశానండి పరలోకంలో అని చెప్పాడు ఎంత దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నా అరే బాబు పెళ్లి చేసుకో యవనస్త్రివి సేవలో ఉన్నామని ఒకటి చెప్తే వాడన్నా నేను పెళ్లి చేసుకున్నాయి గారు మరి పరలోకంలో యేసు ప్రభుత్వాన్ని పెళ్లి చేసుకుంటానన్నాడు 2 సంవత్సరాల తర్వాత ఒక అమ్మాయిని తీసుకుని పారిపోయాడు దేవునా మనకి ఎంత అవమానం కాబట్టి నేను మీకు చెప్పాలనుకున్న అంశం ఏంటంటే ఈ బైబిల్లో ఉన్న సంగతులు పాటించండి చాలు ఇంకా మనకి ఎక్కడో రాయబడే అవసరం లేదు ఎక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు బైబిల్లో ఉన్న సంగతులే అర్థం కాకుండా చేస్తున్నాం ఇప్పుడు సుమారుగా దేవుని బిడ్డలారా నేను బైబిల్ గ్రంథాన్ని ఈ బైబిల్ని 16 సార్లు చదివాను నేను 16 సార్లు చదివాను ఇప్పుడు ప్రతి పుస్తకాన్ని ధ్యానం చేసుకుంటూ వెళ్తాను నేను దాని మీద అంత మాత్రాన ఎవరిని గురించి నేను తోలక నాటకం కానీ ఎవరి గురించి విమర్శ చేయటం చేయట్లేదు కానీ నేను చెప్పేది బైబిల్కి వ్యతిరేకంగా ఏదైనా ఉంటే దాన్ని మనకు తప్పనిసరిగా ఖండించాలి బైబిల్ మనకి ప్రామాణికమైన గ్రంథం గ్రంథాన్ని వదిలేసేసి దాని మీద దేని దేనికోసం పరుగులు తీస్తా ఉన్నారు ఈ గ్రంథాన్ని గురించి చెప్పండి ఓసారి ఆరార్కమూర్తి గారిని మేము అడిగాం మీటింగ్లో అయ్యగారండి అందరూ శ్లోకాలు చెప్తున్నారు కదా మీరెందుకు చెప్పారని అడిగితే ఆయన అన్నాడు ఒకే మాట చెప్పాడు నాకు ఈ గ్రంథం గురించి చెప్పడానికే టైం చాలట్లేదయ్యా మళ్ళీ అవన్నీ ఎందుకు నాకు అందులోనే సత్యం ఉంటే నేను ఇందులోకి ఎందుకు వస్తానని చెప్పాడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు దీన్ని వదిలేసి దాంట్లోకి వెళ్తున్నారు ఏమైనా కొన్ని పదాలు ఉంటాయి వాటికి కంపారిజన్ అవసరం చేయాలి తప్పలేదు కానీ అసలు భూమిని వదిలేసి బేస్ వదిలేసి ఎక్కడ పోతావు నువ్వు కాబట్టి చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లోనికి అపవాది నడిపిస్తున్నాడు అని చెప్పడానికి నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తాను కాబట్టి ప్రియులరా పుత్రదాత వృక్షాన్ని గురించి మనం వింటూ ఉన్నాం మరి కాబట్టి ఈ సొలమన్ మహారాజు రాసినటువంటి 3వ పుస్తకం అతి పరిశుద్ధమైన స్థలానికి పోల్చబడినటువంటి ఈ పరమగీతాన్ని గురించి మనం వింటా ఉన్నాం పరమగీతం అనేటువంటి పుస్తకం చాలా అద్భుతమైంది పరమగీతంలో పా అంటే పరిశుద్ధుడు రా అంటే రక్షకుడు ధర్మిళ్ళారా మా అంటే మహోన్నతుడు పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క గీతం రక్షకుడైన దేవుని గీతం మహోన్నతుడైన దేవుని గీతం ఇది ఇది దేవుని బిడ్డలారా వివాహమైనటువంటి వారు కానీ ఎవరు కూడా చదవనివ్వరంటే యూదులైనటువంటి వారు ఎవరైనా చదవాలంటే 40 దినాలు పోసం ఉన్నప్పుడు మోకాళ్ళ మీద ఉండి కన్నీటితో చదివి ధ్యానించాలట దేవుని బిడ్డలారా అంతేకాదు ఓరడైన యేసు ప్రభు వారికి వధువైన సంఘానికి ఎత్తబడే సంఘానికి దేవునికి ఉన్నటువంటి బాంధవ్యాన్ని మరి ఒక నూతనంగా వివాహమైనటువంటి పెండ్లు కుమారుడికి నూతన వివాహమైన పెండ్లు కుమార్తెకు మధ్య ఎంత ప్రేమ ఉంటుందో దానికంటే కూడా మరణము కంటే కూడా బలమైనది దేవుని ప్రేమ అని చెప్పడానికి ఈ పుస్తకం రాయబడింది ఈ పుస్తకం యొక్క ఉద్దేశం అది ప్రేమ మరణము కన్నా మరణమంతా మరణము కంటే బలమైనదని చెప్తాడు దేవుని బిడ్డలారా అది పాతాళము దేవుని బిడ్డలారా కఠోరమైందని చెప్తాడు కాబట్టి దేవుని ఒక వాక్యాన్ని చూస్తూ ఉన్నాం అటువంటి అద్భుతమైన పుస్తకం పరమగీతాల గ్రంథం దేవుని బిడ్డలారా ఈ వచన భాగాన్ని మనం పరిశీలన చేస్తే పుత్రదాత వృక్షము సువాసననిచ్చుచున్నది అంటాడు పుత్రదాత పుత్రుడు దానంగా ఇవ్వబడ్డం దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు పరిశీలన చేస్తే ఈ లోకంలో వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులను మనుషులు దానంగా ఇచ్చేవాళ్ళు ఉన్నారండి అన్నదానం గోదానం భూదానం వస్త్రదానం దేవుని బిడ్డలారా ఆస్తిదానం వారి పొలాన్ని వారి స్థలాలను దానంగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఈ లోకంలో ఎంతోమంది దాతలు ఉన్నారు వారి డబ్బును కూడా దేవుని సన్నిధికి దేవుని మందిరాలకు రామాలయాలకు మసీదులకు లోకంలో ఏదో ఒక దేవుని పేరట రకరకాలుగా దేవుని బిడ్డలారా దానాలు చేసేవాళ్ళు ఉన్నారు ఈ లోకంలో ఎన్నో దానాలు ఉన్నాయి గొప్ప గొప్ప దానాలు కానీ యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ప్రభువారిని ఆ పుత్రుడను మనకు దానంగా ఇచ్చాడు దేవుని స్తోత్రం కలుగునుగా హల్లెలూయా దేవుని బిడ్డలారా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని మీరు గమనించినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను మనందరికీ పరిచయం
యోహాను సువార్త 3:16 మనం గమనించినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. చూడండి ప్రియులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. God so loved for you. God so loved to the world. ఆయన ఈ ప్రపంచాన్ని ఎంతో ప్రేమించడంట. ఎంత అద్భుతమైన మాట అండి. బైబిల్ అంతట్లో కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకాన్ని ప్రేమించాడు అంటే అర్థం ఏంటంటే ప్రజలను ప్రేమించాడు. ఈ వాక్యం వింటున్న నీవు ఏ మతానికి సంబంధించిన వాడవైనా, ఏ కులానికి సంబంధించిన వాడవైనా, నీ మతం ఏదైనా, దేవుని బిడ్డలారా ఒక మాట చెప్పాలి, ఏ మతం వాడైనా చెప్తే అంటాడట, అది హిందూ మతమైనా, క్రిస్టియన్ మతమైనా, ముస్లిం మతమైనా, అది ఏ మతం వాడైనా చెప్తే అంటాడంట. ఒక మతం ఉంది ఆడు అనడంట, అదేంటంటే ఎదురు మతం. ఏం మతం అండి అది? ఎదురు మతం వాడు మాత్రం ఏం చెప్పిన అనడట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేని మళ్ళీ భారతదేశాన్ని దేవుడు ప్రేమించాడు. భారతదేశాన్ని ఎంత ప్రేమించాడని అంటే, దేని మళ్ళీ భారతదేశానికి అనేక దేశాల నుండి మిషనరీలను పంపించి ఎడ్యుకేషన్ ఇచ్చారు. వాళ్ళు మనకి చదువు నేర్పించారండి, హాస్పిటల్ కట్టించారు, హాస్పిటల్ ఇచ్చారు. ఈరోజు నువ్వు నడుస్తున్న రైల్వే ట్రాక్, దేని మళ్ళీ బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అందులో పనిచేసినటువంటి క్రైస్తవులు మాత్రమే దాన్ని వేయగలిగారు. మీకు తెలిసిన సంగతి, డూ యు నో? దేని మళ్ళీ నాకు క్రైస్తవ్యం వద్దు అనుకుంటే రైలు పట్టాలు పీకేసుకోవచ్చు. మీ కార్యాలయాలు ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులు, దేని మళ్ళీ ఇప్పుడు కూడా ఎంఆర్ ఆఫీసులు, ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు అన్నీ వాళ్ళు కట్టినటువంటివే తప్ప మనవారు ఏం చేస్తున్నారు? స్విస్ బ్యాంకులో దాచుకుంటున్నారు డబ్బులన్నీ. ఏమండి ఎంత భయంకరమైన పరిస్థితి అండి. ఈ భారతదేశంలో వారు సర్వీస్ చేశారు, సర్వీస్ మైండెడ్ పీపుల్గా వారు ఉన్నారు. వాళ్ళ దేశం కాదు, వాళ్ళ ప్రజలు కాదు, వాళ్ళ మతం కాదు, వాళ్ళది కాదు ఇది. అయినను కొన్ని వందల కోట్ల ఎకరాలు కొని మిషన్స్ పేరు మీద, సంస్థల పేరు మీద వదిలేసి వెళ్ళిపోయారండి. అదండి త్యాగం అంటే. దాని మళ్ళారా ఎంతసేపు కూడా వాళ్ళు క్రిస్టియన్సు, రకరకాలైన పరిస్థితులు, వాళ్ళ మైనారిటీస్ అని ఎందుకు భయపడుతున్నారు ఈ రోజుల్లో? మీకు తెలిసిన భారతదేశంలో దాని మళ్ళారా ఎస్సీల నుంచి, ఎస్టీల నుంచి, బీసీల నుంచి కన్వర్ట్ అయిన వారు కాకుండా ఓసీ కులాల నుంచి కూడా కన్వర్ట్ అయిన వారందరినీ కలుపుకుంటే 38.6%. దాని మళ్ళారా క్రిస్టియన్స్ ఉన్నారని ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క అంచనా, అందుకే భయపడుతున్నారు. అంతేగాని ఎవడో పల్లెటూరులో ఎవరో స్ట్రీట్లో వాక్యం చెప్తే ఆయన్ని పట్టుకుని, దాని బిళ్ళారు ఇంకెక్కడికి వెళ్ళి ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తే ఆయన్ని పట్టుకుని, ఇంకెవరో ఎక్కడ ట్రాక్స్ పంపితే ఆయన్ని పట్టుకుని పిచ్చ పిచ్చ వేషాలు వేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ సువార్తను ప్రకటించడానికి కొన్ని వేల కోట్ల పుస్తకాలు అమ్ముతున్నావు కదా. అమెరికాలో రోడ్డు మీద డ్యాన్సులు వేసుకుని మరి పుస్తకాలు ఇస్తున్నావు కదా, అది మత మార్పిడి కదా. మత మార్పిడికి, ప్రచారం చేసుకోవడానికి, లేకపోతే దేవుడు చేసిన కార్యాన్ని చెప్పడానికి తేడా తెలియనటువంటి దద్దమ్మలు ఈ దినాల్లో దేవుని బిడ్డల మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. క్రైస్తవుల గురించి చెప్తా ఉన్నాను. దాని బిడ్డారా క్రైస్తవ దేశాల యొక్క సపోర్ట్ లేకుండా ఈ లోకంలో ఎవరైనా కూడా ముందుకు వెళ్ళగలరా అంటే వెళ్ళలేరు. దేవుని బిడ్డలారా ఏనాడు కూడా వారు ఇతరులను గురించి కానీ మరొక దాని గురించి కానీ వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు. కాబట్టి మనం ఎదుగుతున్నటువంటి క్రమంలో మనము ఈ లోకానికి ఏమి నేర్పిస్తున్నాం అని మనం ఆలోచన చేస్తే, దాని బిళ్ళారు వారుకున్న ధనాన్ని, వారుకున్నటువంటి మోర్ టాలెంట్స్ని మన కొరకు ఎంతో కష్టపడినటువంటి వారు ఉన్నారు. మదర్ తెరీసా గారు కానీ, మరి ఆమెను గురించి ఎన్నో మన ఆటలు వింటూ ఉన్నాం. దాని బిళ్ళారు స్టెయిన్స్ గారు, మరి ఆయన గురించి మనం తెలియనటువంటి వారు ఎవరుంటారు. కాబట్టి ఎందుకు ఈ విషయాలని చెప్తున్నాను, దాని బిడ్డలారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అలాగే మన దేశాన్ని ప్రేమించే వారిని దేవుడు లేవనెత్తుతూ ఉన్నాడు. మన దేశాన్ని ఎంతో సహాయం చేసేవారిని, మన ప్రజలకు సహాయం చేసేవారిని దేవుడు లేవనెత్తుతూ ఉన్నాడు. అందుకు దేవుని స్తుతించాలి. ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును అగుష్యం గప్తించాలి. నో క్యాస్ట్ నో క్రీడ్, ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించ. ప్రియులరా ఇది మత మార్పిడి కాదు,
మనస్సు మార్పిడి చాలామంది తెలియట్లేదు. యేసయ్య నేను మతాన్ని స్థాపించుకోవడానికి వచ్చానని చెప్పలేదండి. యేసయ్య ఉన్నారు నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవనాన్ని. బైబిల్ గ్రంథంలో ఈ పుత్రదాత వృక్షాన్ని గురించి మనం ఒక్కసారి గమనించినట్లయితే, మరి ఆదికాండ 30వ అధ్యాయం 14వ వచనంలో మరి పిల్లలు లేనందువలన లేయా అడుగుతూ ఉంది తన పెద్ద కుమారుడైనటువంటి రూబెన్ని పిలిచి, అయ్యా నాకు పిల్లలు లేరు కదా, అందుకని నీవు ఒక పని చేయాలి. అదేమిటంటే నీవు ఆ పొలంలోనికి వెళ్ళి అడవిలో ఒక పుత్రదాత వృక్షం అనేది ఒకటి ఉందంట, ఆ చెట్టు ఆకు తింటే చాలు వాళ్ళకి పిల్లలు కలుగుతారు, సంతానం కలుగుతారు. అందుకనే రూబెను నువ్వు పోయి నాకు నా కొరకు కొన్ని ఆ పుత్రదాత చెట్టు నుండి కొన్ని ఫలాలు తీసుకుని రమ్మని చెప్పింది. అత్తగాడు వెళ్ళి వాటిని కొన్ని తీసుకుని వచ్చాడు. ఒక మాట చెప్పాలి, లేయా ఎవరు అంటే యాకోబు యొక్క భార్య. ఆమె లేయా అంటే జబ్బు కళ్ళదంట, అంత అందగత్తి కాదు, సూపర్ కాదు, డూపర్ కాదు, కానీ సామాన్యమైనటువంటి యవనస్తురాలు. ఆమెకి పిల్లలు లేనందువలన మరి తన సహోదరి అయినటువంటి రాహేలును ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రాహేల్ అందగత్తి, ఏ బ్యూటిఫుల్ ఉమెన్ దేవుని బిడ్డలారా, మరి అందుచేత మరి ఆమెను ఎక్కువగా ఆయన ప్రేమించినట్లుగా చూస్తాం. అయితే ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా నువ్వు గమనించాలా, లేయా లేయా దేవుని యందు విశ్వాసం ఉంచింది, దేవుని కొరకు కనిపెట్టుకుంది, తన భర్త గౌరవించకపోయినా, తన భర్త ప్రేమించకపోయినా, తన భర్త చూడకపోయినా, తన భర్త పట్టించుకోకపోయినా, ఈ రోజుల్లో భర్త చూడలేదని ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఎంతమంది, భర్త సరిగా పట్టించుకుంటలేదు కాబట్టి విడాకులు తీసుకునే వాళ్ళు ఎంతమంది, దాని బిడ్డలారా అనేక మందిని మనం చూస్తున్నాం. కానీ ఈమె దేవుడు కనికరిస్తాడు ఒకరోజు, దేవుడు నన్ను విడిచిపెట్టడని విశ్వాసంతో ఉంది. బైబిల్ గ్రంథం చెప్తుంది, యెహోవా నన్ను కనికరించానని చెప్పి దేవుని బిడ్డలారా ఆమెకు దినాన్న ఒక కుమారుని ఆమె కన్నప్పుడు ఎంతో సంతోషంతో దేవుని బిడ్డలారా దేవుడు ఆమెకు సంతానాన్ని అనుగ్రహించాడండి. దేవుని బిడ్డలారా ఆమెకు పిల్లల్ని ఇవ్వటం ద్వారా, ఆమె పనికత్తులకు కూడా పిల్లల్ని ఇవ్వటం ద్వారా ఆమె మీద ఉన్న నిందను దేవుడు తీసివేశాడు. అంతేకాదు దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంది, దేవుని బిడ్డలారా లేయాకు సంతానం ఇవ్వటం ద్వారా తన భర్తకు ఆమె మీద ప్రేమ కలిగించాడు. అటువంటి గొప్ప దేవుడు దేవుని బిడ్డ. దేవుని వాక్యమైన సహోదరి సహోదరుడా, కుటుంబంలో సమస్యలు రావని నేను చెప్పట్లేదు, కానీ దేవుని వైపు నువ్వు చూసినప్పుడు దేవుడు నీ కుటుంబ జీవితంలో శాంతిని సమాధానాన్ని అనుగ్రహిస్తాడు, సాఫీగా వెళ్ళేటువంటి లైన్ని క్లియర్ చేస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దైవగ్రంథంలో ఉంది, మరి మనకు కుమారుడు అనుగ్రహించబడను, మనకు ఒక శిశువు అనుగ్రహించబడను. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తాం. అక్కడ ఒక అద్భుతమైన మాట మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం కదా, ఏలయనగా మనకు శిశువు పుట్టను, మనకు కుమారుడు అనుగ్రహించబడను, పుత్రదాత మనకు కుమారుడు అనుగ్రహించబడను. దేవుని యొక్క వాక్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లయితే కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం ఇలా చెప్తా ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఏమంటున్నాడనంటే, ఇదిగో కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును. కుమారుని ముద్దు పెట్టుకోవాలట, కుమారుడు అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గుర్చినటువంటి సంఘటన. చివరిగా మనం చూస్తాం 127వ కీర్తనలో 3వ వచనంలో గర్భ పొలం ఆయనిచ్చు బహుమానం, పుత్రదాత వృక్షం దేవుని బిడ్డలారా. ఈ లోకంలో అన్నదానం, గోదానం, భూదానం, వస్త్రదానం ఎన్నో దానాలు చేసేవాళ్ళు ఉన్నారు, కానీ దేవాది దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి దానంగా ఇచ్చేశాడు. అంతేకాదు తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి బదులుగా కుమారుడిగా భూలోకానికి రావటమే కాకుండా కుమారుడైన యేసయ్య అయితే నీ కొరకు తన ప్రాణాన్ని దానంగా ఇచ్చాడు, ఆఖరి రక్తబొట్టు వరకు కూడా నీ కొరకు చిందించాడు. దేవుని బిడ్డలారా ఆయన ప్రాణదాత, ఆయన ఆఖరి రక్తబొట్టు వరకు నీ కొరకు చిందించినటువంటి రక్తదాత. దేవుని అటువంటి ప్రాణదాత, అటువంటి గొప్ప దేవాది దేవుడు, స్వార్థము లేనటువంటి దేవుడు, ఆఖరి రక్తబొట్టు వరకు నీ కొరకు కార్చాడు. ఆయన ఎందుని విశ్వాసం ఉంచినట్లయితే, అందుకే నేను చెప్తున్నాను ఈ వచనాలు బట్టి, పుత్రదాత వృక్షము యేసుక్రీస్తే. నేటికి అనేక ప్రపంచాలలో, అనేక దేశాల 127 దేశాలలో కూడా దేవుని బిడ్డలారా సువాసననిస్తూ ఉన్నాడు, పరిమళిస్తూ ఉంది ఆయన యొక్క సువార్త, ఆయన జీవితం. అందుకే యేసు చరిత్ర కలిగిన వాడు, యేసు గొప్ప దేవుడు, ఆ పుత్రదాత వృక్షం ఇంకా సువాసనిస్తూ ఉంది.
ఇంకా నీకు సంతానలేమతో నువ్వు బాధపడుతున్నట్లయితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దర్శిస్తాడు. అన్నాకు కుమారుని ఇచ్చిన దేవుడు, గొడ్రాలైన శారా గర్భం తెరిచిన దేవుడు, నీ ఇంట్లో ఉన్నటువంటి వారి గర్భము తెరిసి గర్భఫలాన్ని ఇవ్వడానికి సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. అంతలలో వంచండి, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సర్వశక్తిమంతుడైన దేవా, ఈ సమయం అందు మీరు మాకు ఇచ్చిన వర్తమానమును బట్టి వందనాలు. వాక్య ప్రభు నీ వాక్యం విన్నటువంటి ప్రభు బిడ్డలందరినీ దీవించండి. పుత్రదాత వృక్షము శ్వాసనిచ్చున్నదని మీరు చెప్పారు నాయన. ఇంకా సంతానం లేక ఎంతమంది బాధపడుతున్నారు, ఎంతమంది అలాడిపోతున్న తల్లులు ఉన్నారు, ఎంతమంది కుటుంబాల సమస్యలతో బాధపడుతున్నారు. అటువంటి వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని కనికరించండి. నీ సన్నిధిలో వారిని ఒకసారి ఏ ప్రభు ప్రతి బంధకం నుంచి విడుదలను గ్రహించండి, ప్రతి అనారోగ్యం నుంచి స్వస్థపరచండి అని యేసయ్యప్పని నామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. టీవీ ప్రోగ్రాం చూస్తున్నటువంటి వీక్షకులైన మీ అందరికి కూడా మరి ప్రార్థన టీవీ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని మనసారా దీవిస్తూ ఉన్నాం. అంతేకాదు మరి కల్వరి విజయం ఈ యొక్క టీవీ ప్రోగ్రాంకి తప్పనిసరిగా దేవాది దేవుడు నిరాటంకంగా కొనసాగిస్తూ ఉన్నారు. దీనిలో మీ వంతు సహాయం సహకారం అందించి దేవుని పనిని ఇంకా ముందు తీసుకుని వెళ్ళడానికి మరి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.